హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లోకికి సంబంధించిన ఫోర్త్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ రిలీజ్ కాకముందు టామ్ హిడ్లెస్టన్ ఈ విషయం చెప్పారు, ఈ షోలో ఫోర్త్ ఎపిసోడ్ తర్వాత ఈ షో మొత్తం వేరే వేలే వెళ్తుంది అని. నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇలానే అనిపించింది. ఇంకా ఇందులో అయితే చాలా అమేజింగ్ విషయాలే జరిగాయి. ఇవన్నీ కాకుండా ఈ ఎపిసోడ్ లో ఒక మిడ్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అందుకు నేను ఈ వీడియోలో ఈ ఎపిసోడ్ ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు తప్పకుండా చూడండి. ఇంకెక్కడి నుంచైనా మన ఛానల్ ఫస్ట్ టైం నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన తప్పకుండా చూసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తప్పకుండా ఫాలో కండి. సరే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది యాస్గార్డ్ నుండి. ఇక్కడ మనకి లేడీ లోకి, ఐ మీన్ సెల్వీ, ది పాస్ట్ స్టోరీ అనేది చూపిస్తున్నారు. పాస్ట్ స్టోరీ అనేది చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి సెల్వీ ఎలా వేరియంట్ గా మారిందో ఇది కూడా తెలుస్తుంది. ఇక్కడ సెల్వీ యాస్గార్డ్ లో కొన్ని టాయ్స్ తో అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఆ టాయ్స్ ని మనం సరిగ్గా గమనిస్తే ఆ టాయ్స్ లో ఒకరు వాల్కరీ, మరొకరు డ్రాగన్. మనం ఇప్పటి వరకు ఎంసీయూలో ఒక డ్రాగన్ మాత్రమే చూసాం, అది మనం థార్ రాగ్నారాక్ లో అయితే చూసాం. ఇంకా సాంచి లో కూడా డ్రాగన్ కనబడబోతుంది. ఇక్కడ సెల్వీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్యాటిల్ అనేది చేపిస్తూ ఉంటుంది. కామిక్ లో అయితే వీళ్ళిద్దరి మధ్యలో, అంటే వాల్కరీ అండ్ డ్రాగన్ మధ్యలో అయితే ఫైట్ జరగలేదు. కానీ బహుశా ఇది ఒక రెఫరెన్స్ కావచ్చు వాల్కరీస్ ఇంకా హెలా మధ్యలో జరిగిన బ్యాటిల్ కి. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలా సంవత్సరాల ముందు వాల్కరీస్ అండ్ హెలా మధ్యలో ఒక ఫైట్ అనేది జరిగింది. అందులో చాలా మంది వాల్కరీస్ అని చనిపోయారు. ఇంకా ఈ టాయ్స్ లోనే మనం ఒక డాగ్ అయితే మనం చూస్తాం. ఇది ఖచ్చితంగా వెండ్రీస్ కావచ్చు. ఇంకా దీని తర్వాత థార్ ది టాయ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆ బొమ్మ ముందర ఒక హ్యామర్ లాంటిది ఉంది కాబట్టి. ఇంకా సెల్వీ ఇలా ఆడుకుంటున్నప్పుడే అక్కడికి టీవీ వాళ్ళు వచ్చేస్తారు. ఆమె నెక్సస్ పాయింట్ క్రియేట్ చేసింది అని ఆమెను పట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ మనం హంటర్ గారి ఓనర్ రెన్స్ లైన్ చూడవచ్చు. ఈమె గురించి ఇంకొద్దిసేపటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏమిటంటే, ఇక్కడ టీవీ వాళ్ళు సెల్వీని ఏం తప్పు చేసిందని, ఐ మీన్ ఏ నెక్సస్ పాయింట్ క్రియేట్ చేసిందని తీసుకుని వెళ్లారు. టీవీ వాళ్ళు ఇలా ఎందుకు చేశారో దీనికైతే రీజన్ ఏమి చెప్పలేదు. కానీ నాకు ఇలా అనిపిస్తుంది, ఈమె ఇక్కడ వాల్కరీ టాయ్స్ తో ఆడుకుంటుంది కాబట్టి ఈమె పెద్దయిన తర్వాత ఒక వాల్కరీ కావాలి అనుకుని ఉండవచ్చు. అందుకు ఒక నెక్సస్ పాయింట్ అనేది క్రియేట్ అయి ఉండవచ్చు. అందుకు టీవీ వాళ్ళు ఈమెను అరెస్ట్ చేసి ఉండవచ్చు. కానీ దీని గురించి సెల్వీ రెవోనా రెన్స్లీ అని అడిగినా కూడా ఆమె ఎలాంటి జవాబు అనేది ఇవ్వదు. అందుకు మనకి టీవీ గురించి మరొక విషయం కూడా తెలుస్తుంది. ఇక్కడ టీవీ ఆఫీసర్స్ ఏ టైమ్ లైన్ లోకైనా వెళ్ళి ఎవరైనా తీసుకుని రావచ్చు. ఐ మీన్, నువ్వు నెక్సస్ పాయింట్ క్రియేట్ చేసావు అని అరెస్ట్ చేసి తీసుకుని రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకే తెలియదు. ఇంకా దానిని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. మనం ఫస్ట్ ఎపిసోడ్ మనం చూసాం, అక్కడ లోకికి తెలియదు వాడు ఏం తప్పు చేశాడు. అందుకు అతను జడ్జి ముందర కూడా అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇవన్నీ కాకుండా ఇది ఎన్నో సంవత్సరాల ముందు విషయం కాబట్టి అప్పుడు టీవీ ఆఫీస్ లో ఆఫీసర్స్ కూడా అంతమంది ఉండరు. అందుకు బహుశా ఇలా కావచ్చు, మనందరికీ లోకి గురించి తెలుసు, అంటే లోకి పవర్స్ గురించి. లోకి తన పవర్స్ ని యూజ్ చేసి ముందున్న వాళ్ళని మేనిపులేట్ చేయగలడు. ఇంకా తన రూపం మార్చుకోగలడు. ఇంకా ఎవరినైనా ఏ రూపంలో అయినా మార్చగలడు. ఇవే పవర్స్ లేడీ లోకి దగ్గర కూడా ఉన్నాయి అనుకుని టీవీ వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే టీవీఏలో ముందు ఆఫీసర్స్ తక్కువ. ఇంకా ఈమెను జాయిన్ చేసుకుంటే టీవీఏకే మంచిదని అందుకు ఆమెను తీసుకుని వచ్చి ఉండవచ్చు. ఇంకా ఆమె రియాలిటీ మొత్తాన్ని రీసెర్చ్ చేసి ఉండవచ్చు. ఇంకా దీని తర్వాత ఫస్ట్ టైం లోకిని టీవీకి తీసుకుని వచ్చినప్పుడు లోకికి ఏమేమైతే టెస్టులు చేశారో అవన్నీ ఇక్కడ సెల్వీ కూడా చేస్తారు. కానీ ఇక్కడ సెల్వీని ఎప్పుడైతే జడ్జి దగ్గర తీసుకుని వస్తారో అప్పుడు సెల్వీ లోకి వేసే వేషాలు వేస్తుంది. ఐ మీన్ సెల్వీ రెవోనా రెన్స్లేయర్ని కొట్టి ఆమె టైం ప్యాడ్ని తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది. ఇంకా ఆమె వేరే వేరే టైం లైన్లోకి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అక్కడ ఒక టైం లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అందుకు టీవీకి తెలిసిపోతుంది ఆమె ఎక్కడుందో. అందుకు ఆమె అపోకలిప్స్ టైం బెస్ట్ అని అక్కడ ఉండడానికి. మనకి ఈ విషయం అయితే తెలుసు, యాస్గార్డియన్స్ ఏజ్ అనేది స్లోగా పెరుగుతుంది అని. అందుకు మనం ఇక్కడ గెస్ట్ చేయవచ్చు, సెల్వీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి, ఐ మీన్ ఎన్నో వేల సంవత్సరాల నుండి టీవీ ఏదో తప్పించుకుంటూ వస్తుంది అని. కానీ ఇక్కడ సెల్వీ ఇంత పెద్దగా అయిపోయింది, కానీ రెవోనా రెన్స్లేయర్ మాత్రం ముందు ఎలా ఉందో అలానే ఉంది. ఈ విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ 3 ఎపిసోడ్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుంది టీవీ క్వాంటమ్ రెలంలో ఉందని. కానీ ఇక్కడ సెల్వీ ఏజ్ పెరిగిపోయింది, కానీ రెవోనా రెన్స్లేయర్ ఏజ్ మాత్రం అలాగే ఉంది. ఎందుకు? ఈ క్వశ్చన్ అయితే మీ బ్రెయిన్ లో వచ్చి ఉంటుంది. ఇలాంటి సిమిలర్ క్వశ్చనే నాకు లాస్ట్ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా అడిగారు. ఎందుకంటే క్వాంటమ్ రెలం లో టైం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా గడుస్తుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇదే సెల్వీ పాస్ట్ స్టోరీ. ఇంకా దాని తర్వాత మోబేస్ అండ్ రెవోనా రెన్స్లేయర్ C20 గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రెవోనా రెన్స్లేయర్ ఈ విషయం చెప్తుంది, C20 మీద సెల్వీ మ్యాజిక్ చేయడం వల్ల తను మెంటల్ గా మారిపోయింది, ఇంకా లాస్ట్ ఆమె చనిపోయింది అని చెప్తుంది. కానీ ఈమెను చూస్తుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఈమె అబద్ధం చెప్తుంది అని. ఇంకా దాని తర్వాత మనకి మళ్ళీ లోకి అండ్ సెల్వీ అనేది చూపిస్తారు లెమెంటిస్ ప్లానెట్ లో. ఇంకా అక్కడ వాళ్ళ చావు గురించి, ఇంకా లోకి గురించి, లోకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
అప్పుడే లోకి సెల్వీ చేయి పట్టుకుంటాడు. ఇక్కడ లోకి సెల్వీ చేయి ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడే సాక్రెట్ టైమ్ లైన్ లో ఒక నెక్సస్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది ఎలా దీని గురించి టీవీ వాళ్ళు కూడా సరిగ్గా అర్థం కావటం లేదు ఇది ఎలా జరిగింది అని. కానీ కొద్దిసేపు తర్వాత ఏదైతే రివీల్ అయింది లోకి సెల్వీని లైక్ చేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ నెక్సస్ ఈవెంట్ అనేది క్రియేట్ అయింది అని. దీనిని మీరు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఒకే క్యారెక్టర్ ఒకే మనిషి రెండు వేరే వేరే ఆల్టర్నేటివ్ వర్షన్స్ అనేవి కలుస్తున్నాయి. ఇది ఏ టైమ్ లైన్ కన్నా ఒక ప్రమాదం కావచ్చు. ఇక్కడ ఈ టైమ్ లైన్ క్రియేట్ కావడం వల్ల ఇది డైరెక్ట్ కొలిజన్ టైమ్ లైన్ అవుతుంది. ఇంకా మోబియస్ ఇక్కడ అంటాడు ఇలాంటి నెక్సస్ ఈవెంట్ క్రియేట్ కావడం వల్ల మొత్తం టీవీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అని. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇదైతే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది రాబోయే ఎపిసోడ్ లో అని. ఈ నెక్సస్ ఈవెంట్ క్రియేట్ కావడం వల్ల లోకి సెల్వీ ఎక్కడ ఉన్నారో వాళ్ళకి టీవీ వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకు వాళ్ళు వెళ్లి లోకి అండ్ సెల్వీని పట్టుకుని వస్తారు. ఇంకా ఇంట్రోగేషన్ చేయడానికి సెల్వీని ఒక రూమ్ లో అయితే పాడేస్తారు. కానీ లోకిని మాత్రం మోబియస్ ఒక టైమ్ లూప్ లో అయితే వేసేస్తాడు. అక్కడ లోకి సంబంధించిన బ్యాడ్ మెమోరీ రిపీట్ అయి వస్తూనే ఉంటుంది. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో కూడా డాక్టర్ స్ట్రేంజ్ డోర్మామూని ఇలాంటి టైమ్ లూప్ లో అయితే పాడేస్తాడు. ఇంకా లోకి మెమోరీ దగ్గరికి వస్తే ఇక్కడ లోకి సీవ్ హెయిర్స్ అయితే కట్ చేసి ఉంటాడు. అందుకు ఆమె వస్తూ ఉంటుంది. ఇంకా లోకి బాల్స్ ని పగులు కొడుతూనే ఉంటుంది. ఇంకా కామిక్ బుక్స్ లో కూడా లోకి సీవ్ హెయిర్స్ అయితే కట్ చేసేసాడు, ఎందుకంటే అవి గోల్డెన్ కలర్ లో ఉన్నాయి కాబట్టి. ఈ స్టోరీని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే సీవ్ హెయిర్స్ అనేవి గోల్డెన్ కలర్ లో ఉంటాయి, కానీ అవి గోల్డెన్ కలర్ లో ఉండడం లోకి నచ్చదు. అందుకు అతను తన పవర్స్ ని యూజ్ చేసి ఆమెను పనుకో పెట్టేసి ఆ హెయిర్స్ ని కట్ చేసేస్తాడు. కానీ ఆ గోల్డెన్ హెయిర్స్ అంటే థార్కి చాలా అంటే చాలా ఇష్టం. అది ఆలోచించి భయపడి లోకి ఆ హెయిర్స్ ని ఇద్దరు డివోర్స్ ని పంపి ఆ హెయిర్స్ ని సరి చేసేస్తాడు. కానీ పని అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు డివోర్స్ కి కూడా డబ్బులు అనేది ఇవ్వడు. అందుకు ఆ డివోర్స్ ఏం చేస్తారు, ఆ గోల్డెన్ కలర్ హెయిర్స్ ని బ్లాక్ కలర్ లోకి మార్చేస్తారు. కామిక్ బుక్స్ లో ఫస్ట్ అయితే సీవ్ హెయిర్స్ గోల్డెన్ కలర్ లో ఉంటాయి, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ గోల్డెన్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి. ఇంకా ఇక్కడైతే ఈ సీవ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న జెమీ అలెగ్జాండర్ ని ఎన్ని మనం చాలా సంవత్సరాల నుంచి మిస్ అయ్యాం. మీకు తెలియకపోతే చెప్తున్నాను, ఈమె మనకి థార్ మూవీలో కనబడింది, ఇంకా థార్ లవ్ అండ్ థండర్ లో కూడా కనబడబోతుంది. ఇంకా లోకి ఆ టైమ్ లూప్ లోకి వెళ్లే ముందు లోకి మోబియస్ కి చెప్తాడు మీరు వేరియన్స్, ఇంకా టీవీఏ ఫేక్ అని చెప్తాడు. ఈ మాట మోబియస్ బ్రెయిన్ లోకి అలానే ఉంటుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మోబియస్ ని B15 అడుగుతుంది లోకి ఏమన్నాడు అని. అప్పుడు మోబియస్ అంటాడు లోకి అంటున్నాడు టీవీఏ వాళ్ళు మొత్తం అబద్ధం చెప్తున్నారు అని. ఈ విషయం వినగానే B15 కి కూడా రియలైజ్ అవుతుంది టీవీఏలో జాయిన్ కాక ముందు ఆమె కూడా ఒక లైఫ్ అనేది ఉంది అని. ఎలా అంటే సెల్వీ ఫస్ట్ టైం B15 ని కంట్రోల్ చేసినప్పుడు, ఎంచాట్మెంట్ చేసినప్పుడు ఆమె మెమోరీస్ అనేవి ఆమెకు కనబడ్డాయి. ఇంకా దీని తర్వాత మోబియస్ లోకితో అంటాడు మేము టైటన్స్ ని పట్టుకున్నాము, క్రీస్ ని పట్టుకున్నాము, ఇంకా వెంపైర్స్ ని కూడా పట్టుకున్నాము అని చెప్తాడు. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఇతను వెంపైర్స్ అని అంటాడు. మనం ఇప్పటి వరకు MCUలో క్రీస్ ని చూసేసాం, టైటన్స్ ని చూసేసాం, అంటే థానోస్ ని చూసేసాం. కానీ ఇప్పటి వరకు MCUలో వెంపైర్స్ ని మాత్రం చూడలేదు. కానీ MCUలో బ్లేడ్ అనే మూవీ రాబోతుంది, అది ఖచ్చితంగా వెంపైర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది MCUలో. అందుకు ఇది ఒక రెఫరెన్స్ కావచ్చు బ్లేడ్ మూవీకి. ఇంకా దాని తర్వాత మోబియస్ లోకికి మరొక ఛాన్స్ ఇచ్చి మీ లోకి ప్లాన్ ఏమో చెప్పమని చెప్తాడు. అప్పుడు లోకి చెప్తాడు మా దగ్గర ఎలాంటి ప్లాన్ అయితే లేదు, టీవీఏలో ఉన్న వాళ్ళందరూ వేరియంట్స్, ఇంకా మోబియస్ కూడా ఒక వేరియంట్ అని చెప్తాడు. ఈ మాట విని మోబియస్ లోకి అబద్ధం చెప్తున్నాడు అని మళ్ళీ ఆ టైం లూప్ లోకి అతన్ని పంపించేసి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇంకా అతను వెళ్ళిపోయి రెవోనా రెన్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని కేసు క్లోజ్ అయిందని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మోబియస్ C20 గురించి అడుగుతాడు. అప్పుడు రెవోనా రెన్స్ లేర తన మాటలతో మోబియస్ ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మోబియస్ ఆమె మాటలు పట్టించుకోడు. ఇంకా రెవోనా రెన్స్ లేరది ట్యాంప్యాడ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మరోపక్క B15 సెల్వీని మళ్ళీ రాక్ స్క్వాడ్ కి తీసుకుని వెళ్తుంది, ఎందుకంటే సెల్వీ పవర్స్ టీవీలో పనిచేయవు కాబట్టి. అందుకు ఆమె మళ్ళీ రాక్ స్క్వాడ్ కి తీసుకుని వెళ్తుంది తన మెమోరీస్ ని చూడడానికి. ఇంకా సెల్వీ తన మెమోరీస్ ని చూపిస్తుంది, అందుకు ఆమె చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా మరోపక్క మోబియస్ రెవోనా రెన్స్ లేరది ట్యాంప్యాడ్ అనేది తీసుకుని వచ్చింటాడు కదా, అందులో C20 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చూస్తాడు. అక్కడ C20 కి సంబంధించిన ఒక వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియోలో C20 చెప్తుంది నాకు నా మెమోరీస్ అనేవి కనబడ్డాయి, అందులో నేనే ఉన్నాను, అవన్నీ నాకు సంబంధించిన మెమోరీసే, ఇంకా టీవీలో ఉన్న వాళ్ళందరూ వేరియంట్స్, ఇదైతే నిజం అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రెవోనా రెన్స్ లేయర్ వచ్చి ఆ వీడియోని ఆఫ్ చేసేస్తుంది. దీనిని చూసి మోబియస్ కి ఈ విషయం అయితే అర్థమైపోతుంది రెవోనా రెన్స్ లేయర్ C20 కి నిజం చెల్సిపోయింది అని, ఆమెను చంపేసి ఉంటుందని మోబియస్ కి అర్థమైపోతుంది. ఇంకా అతను డైరెక్ట్ గా లోకి దగ్గరికి వెళ్ళిపోతాడు. లోకిని తీసుకుని దీని మీద యాక్షన్ తీసుకోవడానికి బయటికి వస్తూ ఉంటాడు. వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు బయటే రెవోనా కొంతమందితో నిలబడి ఉంటుంది. ఇంకా వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మోబియస్ ని ట్రూమ్ చేసేస్తుంది, చంపేస్తుంది.
కానీ ఇక్కడ మోబియస్ చనిపోగానే నేనైతే షాక్ అయిపోయాను. ఇలా జరిగితే నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకి మోబియస్ కనబడడా అని. కానీ ఈ షోకి సంబంధించిన రాబోయే ఎపిసోడ్ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే లీక్ అయ్యాయి. అందులో మనం మోబియస్ ను చూడవచ్చు. అక్కడ మోబియస్ వెహికల్ లో ఈజిప్ట్ లో ఉన్న ఒక పిరమిడ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఇక్కడ మోబియస్ ఈవిల్ స్మైల్ లో అయితే ఉన్నాడు. అందుకు నాకైతే ఇలా అనిపిస్తుంది, ఇతను మన మోబియస్ కాదు అని. ఇతను మోబియస్ ది వేరొక ఆల్టర్నేటర్ వర్షన్ కావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ స్క్రీన్ షాట్ సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో అనేది మొత్తం చెప్పనంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం రివోనా లోకీని ఇంకా సెల్వీని తీసుకుని వెళ్తుంది టైం కీపర్స్ దగ్గరికి. వీళ్ళు వెళ్ళేటప్పుడు సెల్వీ రివోనా రెన్స్లీని అడుగుతుంది, నేను ఏం తప్పు చేశానని నా రియాలిటీ మొత్తాన్ని తుడిచేశారు అని. దానికి రివోనా అంటుంది నేను మర్చిపోయాను అని, అది కూడా డివిల్ స్మైల్ ఇస్తూ. ఇంకా దాని తర్వాత మనకి టైం కీపర్స్ అయితే చూపిస్తారు. నేనైతే ఈ టైం కీపర్స్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ మరల్ వాళ్ళు సిజే కోసం తక్కువ బడ్జెట్ ఇచ్చారో నాకైతే అనిపించింది. ఇంకా ఈ రెవోనా రెన్స్లేయర్ ఈ టైం కీపర్స్ మధ్యలో ఇంకా లోకీని సెల్వీని చంపే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి B-15 వచ్చేస్తుంది, ఇంకా లోకీని సెల్వీని విడిపించేస్తుంది. ఇంకా వీళ్ళ మధ్యలో ఒక ఫైట్ అనేది జరుగుతుంది, అందులో అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు రెవోనా రెన్స్లేయర్ తప్ప. ఇంకా దాని తర్వాత సెల్వీ ఆ టైం కీపర్స్ లో మధ్యలో కూర్చున్న అతన్ని తల నరికేస్తుంది. అప్పుడు వాళ్ళకి మనకి ఈ విషయం తెలుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ రోబోట్స్ అని. దీనిని చూసిన తర్వాత అందరి బ్రెయిన్ లో మరొక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది, టీవీఏలో ఉన్న టైం కీపర్స్ రోబోట్స్ అయితే టీవీఏని ఎవరు తయారు చేశారు? నాకైతే ఇలాగే అనిపిస్తుంది అది క్యాంగ్ ది కాంక్రర్ అని. ఎందుకంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనం చూసాం అక్కడ రెవోనా రెన్స్లేయర్ ఒక హంటర్ అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆమె టీవీకి హెడ్ అయిపోయింది. అందువల్ల కామిక్ లో జరిగినట్టే ఇక్కడ జరగడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే పెరిగిపోతాయి. కామిక్స్ లో అయితే రెవోనా రెన్స్లేయర్ ఇంకా క్యాంగ్ ది కాంక్రర్ మధ్యలో ఒక లవ్ ఇంట్రెస్ట్ అనేది ఉండేది, అందుకు ఇక్కడ కూడా ఇలాగే జరగవచ్చు. ఇక్కడ క్యాంగ్ ది కాంక్రర్ ఇంకా రెవోనా రెన్స్లేయర్ మధ్యలో లవ్ ఇంట్రెస్ట్ అనేది ఉండవచ్చు. ఇంకా రెవోనా రెన్స్లేయర్ క్యాంగ్ ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేసి ఉండవచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకప్పుడే లోకి మరొక ఛాన్స్ దొరుకుతుందో లేదో అని సెల్వీకి తన ప్రేమ విషయం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అప్పుడే మధ్యలో ఈ చెక్లీ వచ్చి లోకిని ట్రూమ్ చేసేస్తుంది, ఐ మీన్ తుడిచేస్తుంది. నేనైతే ఈ సిన్ చూసేటప్పుడు లోకి చెప్పేస్తాడు అయిపోయింది అనుకున్నాను, కానీ మధ్యలో ఈ చెక్లీ వచ్చి మొత్తం చెడగొట్టేస్తుంది. ఇంకా దీని తర్వాత సెల్వీకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా రెవోనా రెన్స్లేయర్ని చంపడే ప్రయత్నం చేస్తుంది, కానీ చంపకుండా టీవీ గురించి అన్ని విషయాలు అడుగుతుంది. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ ఈ ఎపిసోడ్ ఎండిన తర్వాత ఫైనలీ ఈ ఎపిసోడ్ లో మనకి ఒక మిడ్ క్రెడిట్ సీన్ అయితే చూడడానికి అయితే దొరికింది. అందులో మనం లోకిని అయితే చూస్తాం. ఈ సీన్ చూసిన తర్వాత లోకి చనిపోలేదు, బతికే ఉన్నాడు అనైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ లోకి వేరే టైం లైన్ లోకి అయితే వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ యాక్చువల్ గా న్యూయార్క్. ఆ న్యూయార్క్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, అదొక అపోకలిప్స్ వచ్చి వెళ్ళిపోయిన టైం లాగైతే ఉంది. ఇంకా అక్కడ లోకి పడి ఉంటాడు. ఇంకా అప్పుడే తన ముందర నుండి వాయిస్ వస్తుంది, నువ్వు బతుకుండాలంటే మాతో రా అని. ఇంకా అక్కడ లోకి చూస్తాడు, ఇంకా షాక్ అయిపోతాడు. ఈ సీన్ చూసి నేను కూడా షాక్ అయిపోయాను, ఇంకా మరోపక్క చాలా హ్యాపీ కూడా అయిపోయాను. ఎందుకంటే ఇందులో మనకి ఓల్డ్ లోకి, బ్లాక్ లోకి, ఇంకా కిడ్ లోకి, ఇంకా ముసలి లోకి, ఐ మీన్ క్రొకొడైల్ లోకిని కూడా చూపించారు. ఇందులో నా ఫేవరెట్ అయితే ఈ క్రొకొడైల్ లోకి. ఇంకా కామిక్స్ లో అయితే ఇక్కడ కనబడుతున్న అందరి లోకి స్టోరీ అయితే ఉంది, కానీ బ్లాక్ లోకి స్టోరీ మాత్రం లేదు. ఇంకా బ్లాక్ లోకిని అందరూ చూసి ఇతను థార్ అనుకుంటారు, ఎందుకంటే ఇతని చేతిలో హ్యామర్ లాంటిది ఉంది కాబట్టి. కానీ ఇతను యాక్చువల్ గా లోకి, ఇతను బ్లాక్ లోకి. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియో తీసుకుని వస్తాను, ఎందుకంటే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అందుకు. ఇంకా ఇక్కడైతే మనకి ఈ విషయం అయితే అర్థమైపోయింది, ఇక్కడ ట్రూమ్ అయిపోయిన వాళ్ళందరూ యాక్చువల్ గా చనిపోరు, వారు వేరే టైం లైన్ లోకి అయితే వెళ్ళిపోతారు. అది అపోకలిప్స్ వచ్చి వెళ్ళిపోయిన టైం లైన్ అయి ఉంటుంది, లేదా అపోకలిప్స్ రాబోతున్న టైం లైన్ అయి ఉంటుంది. ఎందుకంటే అపోకలిప్స్ టైంలో ఎవరు పంపించినా అక్కడ నెక్సస్ టైం లైన్ అనేది క్రియేట్ కాదు కాబట్టి అక్కడికి పంపించినా ఏ ప్రాబ్లం అయితే కాదు. అందుకు టీవీ ఈ విధంగా చేస్తూ ఉండవచ్చు. దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో. సరే నా ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫోర్త్ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి చాలా క్వశ్చన్ కి ఆన్సర్స్ దొరికాయి, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ బ్రెయిన్ లో ఏమైనా క్వశ్చన్స్ వచ్చింటే వాటిని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి, ఎందుకంటే ఆ బ్రేక్ డౌన్ వీడియోలో నేను దానిని తప్పకుండా ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నేనేమైనా డీటెయిల్ మిస్ చేసింటే దానిని కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మోటివేషన్స్ ఇలాంటి వీడియో మీద తీసుకోవడానికి. అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మార్వెల్ ఫ్యాన్స్ కి, అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం చూసింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని తప్పకుండా తీసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఒకటి కూడా తప్పకుండా ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. I want big rocks.
had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's what money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had. Now that I'm in it.